అస్సలాం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నాను? అయితే చాలా బాగున్నాను, మీ అందరూ సూపర్ అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో దట్ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు, మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో యాజ్ యూజువల్గా ఇవాళ మళ్ళీ మీకు ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి, మీకు ఉపయోగపడే టాపిక్ తోటి వచ్చేసాను. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటక్క అనుకుంటున్నారా? ఆబ్వియస్గా మన బొజ్జులో బుజ్జి బేబీ ఎవరు అని తెలుసుకోవటమే కదా. మన సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి చాలా వరకు అదే. చాలా ఎవరికైనా, మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ ఏంటి, ప్రెగ్నెంట్గా ఉన్న ఏ అమ్మాయికైనా, ఏ మదర్ కాబోతున్న వాళ్ళకైనా, ఫాదర్ కాబోతున్న వాళ్ళైనా, అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య అవ్వబోతున్న వాళ్ళకి, ఎవరికైనా మనసులో ఒక చిన్న ఆతృత కుతూహలం అనేది ఉండటం చాలా కామన్. దట్ ఈస్ నాట్ అ మిస్టేక్. సో దాని మీదే మనకి ఎక్కువగా వీడియోస్ చేస్తున్నా అని చెప్పి కొంతమంది నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నా కూడా, మన వాళ్ళకి మన మనసులో ఏది ఉంటుందో దాన్ని సాటిస్ఫై చేయడమే నా కోరిక, లేకపోతే నా పని అదనమాట. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైనా ఏదైనా అదే చూసేదాన్ని, ఇంకా వేరే వేరేవి చాలా తక్కువగా చూసేదాన్ని, సెకండ్ టైం ఫస్ట్ టైం కాదు. సో అయితే ఇవాళ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఉపయోగపడే టాపిక్ ఏంటి అంటే, నాకు ఇంతకుముందు చాలా మంది మెసేజెస్ పెట్టారు, బట్ పాప ఆ టైంలో నేను ఆ వీడియో తీయలేకపోయాను. ఇవాళ దానికి ముహూర్తం వచ్చిందనమాట. ఎప్పుడు దేనికి ముహూర్తం వచ్చిందో తెలియదు, కాబట్టి ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ ఆ టాపిక్ ఏంటి అంటే, మన స్కాన్ రిపోర్ట్స్లో నుంచి ఒక పాయింట్ని చెప్పాలనుకుంటున్నాను. సో మన స్కాన్ రిపోర్ట్స్లో ప్రతి పాయింట్ నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం. మన ఛానల్లో ఏ పాయింట్ని మనం వదిలిపెట్టలేదు, బట్ ఈ పాయింట్ మీద చాలామంది నన్ను మాకు మెసేజెస్ పెట్టినా కానీ దీన్ని నేను డిస్కస్ చేయలేదు అనమాట. అది ఇవాళ చేస్తాను. అది ఏంటి అంటే, మనకి స్కాన్ తీసేటప్పుడు, అది వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద స్కాన్, ఫస్ట్ స్కాన్ కానీ, థర్డ్ మంత్ స్కాన్ కానీ, అనామలీ స్కాన్ కానీ, ఏ స్కాన్ అయినా సరే, మనకి హెచ్సి బీడి ఎఫ్ఎల్ సంథింగ్ బీపీడీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మెజర్ చేస్తారు. అలాగే మన సర్విక్స్ లెంత్ని మెజర్ చేస్తారు, మన ఉమ్మనీరుని మెజర్ చేస్తారు, ఇంకా మన బొజ్జులో బేబీ యొక్క పార్ట్స్ మొత్తం లెంత్లన్నీ మెజర్ చేస్తారు. వీటన్నిటితో పాటు మన స్కాన్ రిపోర్ట్లో బేబీకి ఉన్న ఇమేజెస్లో ఏదో ఒక ఇమేజ్లో మనకి ప్లస్ ప్లస్ అనే సింబల్ ఉంటుంది, లేకపోతే ఒకవైపు ప్లస్ ఒకవైపు మైనస్ అనే సింబల్ ఉంటుంది కదా, లేకపోతే సంథింగ్ ఎక్స్ వై అని, ఎక్స్ ఎక్స్ అని, అలా సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ స్కాన్ రిపోర్ట్లో ఉంటాయి మ్యాక్సిమంగా. కాకపోతే అవి మనం గమనించము, ఎందుకంటే అవి చాలా మైన్యూట్గా చిన్నగా ఎక్కడో ఒక మూలో, లేకపోతే స్కానింగ్ రిపోర్ట్ బ్లాక్ ఇమేజ్లో ఎక్కడో ఒక మధ్యలోనో పెడతారు. అవి పెద్ద పెద్దగా కనపడవు అనమాట, చాలా చిన్న చిన్నగా అనిపిస్తాయి, మైన్యూట్గా ఉంటాయి, ఎవరు దాన్ని అంతగా అబ్జర్వ్ చేసి పట్టించుకోరు. కానీ యాక్చువల్గా నేనైతే పట్టించుకోలేదు, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కానీ వాటిని పట్టించుకోలేదు, అసలు అవి ఉంటాయని కూడా నాకు తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అంటే నాకు ఒక 2 ఇయర్స్ తర్వాత మైండ్ ఏమంటారంటే, మైండ్ నాలెడ్జ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎవరికైనా ఇంకా మెచ్యూర్డ్గా ఉందన్నమాట. వాళ్ళు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో ఉన్నారు నాకన్నా, కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు కూడా తెలుస్తున్నాయి. సో నేను మీకోసం తెలుసుకొని చెప్పాల్సి వస్తుంది అనమాట. యాక్చువల్గా అప్పుడు పట్టించుకోలేదు. సో ఆ సింబల్స్ ఏంటి, అసలు ఎందుకు పెడతారు అనేది మనం తెలుసుకునే ముందు, ఎక్స్ వై ఎక్స్ ఎక్స్ అంటే ఏంటో మీ అందరికీ మ్యాక్సిమం చాలా మందికి 10th వరకు చదువుకున్న వాళ్ళకి కూడా తెలిసి ఉండొచ్చు. ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ అంటే ఫీమేల్ నుంచి రిలీజ్ అవ్వేవి ఓన్లీ ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి, మనకి వై క్రోమోజోమ్స్ ఉండము. లైక్ మెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటిల్లోనే వై క్రోమోజోమ్ ఉంటుంది, ఆ వై క్రోమోజోమ్ వల్లనే మన బేబీ యొక్క జెండర్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇదైతే నాకు తెలిసి బేసిక్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలిసే ఉంటుంది. సో అందుకనే ఎవరైతే అమ్మాయిలు పుడతారు అని చెప్పి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మీ బతుకు జట్ కావండి ఈ ప్రోగ్రామ్స్లో మనకు కనబడుతూ ఉంటారు, అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు బేబీ యొక్క జెండర్ అనేది లేడీస్ వల్ల ఫామ్ అవ్వదు, అది ఓన్లీ జెంట్స్ చేతుల్లోనే ఉంటుంది, మన చేతుల్లో ఏమీ ఉండదు, ఎందుకంటే మనం రిలీజ్ చేసేది ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే, మనం వై క్రోమోజోమ్స్ని మనం రిలీజ్ చేయలేము, వాళ్ళకి మాత్రమే అది రిలీజ్ చేసే సిస్టమ్ అనేది ఉంది. సో ఆ వై క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో అది వచ్చి మన ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్తో కలవడం వల్ల అది ఎక్స్ఎక్స్గా ఫామ్ అవుతుందా ఎక్స్వైగా ఫామ్ అవుతుందా అనేది ఇంకా అది దేవుడి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏమీ ఉండదు. సో ఈ వై క్రోమోజోమ్ అనేది మెన్ నుంచి వస్తుంది కాబట్టి మెన్ వాళ్ళే మన యొక్క బేబీ జెండర్ని డిసైడ్ చేయగలరు. సో నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఫీమేల్ హ్యాండ్స్లో ఏమీ లేదు.
అదొకటి మెయిన్ పాయింట్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలిసే ఉంటుంది. ఇంక ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్లస్ 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 మైనస్ ఏంటక్క, దీనికి ఎక్స్ఎక్స్ ఎక్స్ వై దానికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే, మళ్ళీ ఇంకొక మెయిన్ పాయింట్, మన స్కాన్ రిపోర్ట్ ఇమేజెస్లో ఎక్స్ఎక్స్ ఎక్స్ వై అనేది రాసి ఉంటుందా ఉండదా, అసలు ఉంటే దాని మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. అదేంటంటే మనకి స్కాన్ రిపోర్ట్స్లో హెచ్సి, బీపీడి, ఎఫ్ఎల్, సర్విక్స్ లెంత్, యామ్నియోటిక్ ఫ్లూయిడ్, బేబీ యొక్క హెడ్ సర్కంఫరెన్సెస్ ఇవన్నీ మెజర్ చేసేటప్పుడు వాళ్ళు ఆ కంప్యూటర్ మౌస్ యొక్క కర్సర్ని ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకో పాయింట్ ఎండ్ దగ్గర కర్సర్ని ఎండ్ చేస్తారు. సో ఈ ఎండ్ పాయింట్స్, స్టార్టింగ్ పాయింట్స్ కర్సర్ ఏదైతే మూవ్ చేస్తారో అక్కడ వాళ్ళు ఒక సింబల్ని పెట్టుకుంటారు. అది మీరు వాళ్ళు చేసేటప్పుడు సిస్టమ్ వైపు ఒక్కసారి కళ్ళు తిప్పి చూస్తే మీకు అక్కడ అర్థమైపోతుంది. ఆ స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్స్లో కర్సర్కి వాళ్ళు ప్లస్ పెట్టుకుంటున్నారా, అటు ఇటు ప్లస్ మైనస్ పెట్టుకుంటున్నారా, లేకపోతే రెండు మైనస్లు పెట్టుకుంటున్నారా అనేది వాళ్ళ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఇష్టమైన సింబల్స్ని స్టార్టింగ్ ఎండ్ పాయింట్గా యూజ్ చేసుకుంటారు తప్ప జెండర్ని బట్టి, బేబీ యొక్క జెండర్ని బట్టి వాళ్ళు ఆ పాయింట్ యొక్క సింబల్స్ని మారుస్తారు అనేది మన అవివేకం తప్ప అంతకుమించి వేరేది ఏమీ లేదు. వాళ్ళు అక్కడ ఎక్స్ఎక్స్ పెట్టుకుంటారా, ఎక్స్ వై పెట్టుకుంటారా, ప్లస్ ప్లస్ పెట్టుకుంటారా, ప్లస్ మైనస్ పెట్టుకుంటారా, మైనస్ మైనస్ పెట్టుకుంటారా అనేది వాళ్ళ యొక్క సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ని బట్టి ఆ సింబల్స్ అనేవి పడతాయి తప్ప మన బేబీ జెండర్ని బట్టి వాళ్ళు అక్కడ ఎక్స్వై పెట్టుకుంటారు, మైనస్ ప్లస్ పెట్టుకుంటారు అనేది అన్ఎడ్యుకేటెడ్ లాగా ఆలోచించడం అనేది నేను చెప్పాలనుకుంటున్న విషయము. ఎవరైతే ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ వైల ద్వారా జెండర్ స్కానింగ్ రిపోర్ట్లో తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా దీని మీద వీడియో తీసినా కూడా ప్లీజ్ దాన్ని నమ్మద్దు, ఎందుకంటే దానికి మన బేబీ యొక్క జెండర్కి అస్సలు సంబంధం లేదు. ఇప్పటివరకు నేను చాలా జెండర్ బేస్డ్ వీడియోస్ తీసాను, మీ చేత కొంతమంది చేత తిట్టించుకుంటున్నాను కూడా దాని మీద వీడియోస్ తీస్తున్నానని చెప్పేసి, బట్ ఇది మాత్రం నేను క్లియర్ కట్గా చెప్పగలను. నేను ఇంతవరకు ఏవైతే హెచ్డి, బీపీడి, ఎఫ్ఎల్ ఇంకా సర్వీస్ లెంత్ మీద, సారీ, సిఆర్ఎల్ మీద కానీ చాలా వాటి మీద నేను జెండర్కి రిలేషన్ ఉంది అని చెప్పాను, బట్ నేను రిలేషన్ లేదు అని చెప్తుంది. ప్లెసెంటర్ పొజిషన్ మీద ఒకటి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఇది చెప్తున్నాను. వీ రెండింటికి అను బేబీ జెండర్కి మాత్రం అస్సలు రిలేషన్ లేదు. ఎవరైతే నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, నన్ను నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం క్లియర్ కట్గా చెప్తున్నాను, ఈ సింబల్స్కి మన యొక్క బేబీ జెండర్కి సంబంధం లేదు. యాక్చువల్గా అయితే ఎక్స్వై ఎక్స్ఎస్కి జెండర్కి ఉంది, బట్ అది రిపోర్ట్స్లో ఎక్కడ మెన్షన్ చెయ్యరు. అది మనం తెలుసుకోవాల్సిన బేసిక్ సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఆల్. అంతే తప్ప దాన్ని ఇక్కడ మెన్షన్ చెయ్యరు ఏ డాక్టర్ కూడా. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అంత ఓపెన్గా ఎవరు మెన్షన్ చెయ్యరు. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుసు కాబట్టి. సో ఈ వీడియో అయితే కన్ఫర్మ్గా ఉపయోగపడుతుంది అందరికీ. ఎవరికైతే ఇది మైండ్లో తొలుస్తూ ఉంటుందో వాళ్ళకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అని నేను నమ్ముతున్నాను. సో వీడియో ఉపయోగపడితే ఏం చేయాలో మీకు బాగా తెలుసు కదా. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ సో దట్ యు గెట్ ఆల్ మై ఫర్దర్ నోటిఫికేషన్స్ వెనెవర్ ఐ పోస్ట్ మై వీడియో. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు. బాయ్ బాయ్.